Hi friends, welcome to my channel. Name is Sai Prasad and welcome to the Prasad the Vlogger YouTube channel. So already thumbnail use me kar dama yun dadi. So this video lo mana veer discuss chesa mana de. Thought in the question and tai topic mila video the gya lani. Chala mande chala comments was na kale video kinda gani recent freshers video kinda gani. A branches go in see a branch like this color in the itla ne de. So dan batti ye video lo mana discuss chedam. In Facebook ka mechanical branch 2022 gani next ఫ్యూచర్ నెక్స్ట్ ఒక కొన్ని ఇయర్స్ వరకు ఎందుకు తీసుకోవద్దు అని చెప్పి ఈ వీడియోన చెప్పబోతున్నాం. సో దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఇంకెవరికైనా నా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వెళ్ళకపోతే వాళ్ళ కోసం ఫస్ట్ బేసిక్గా నేను టెన్త్ అయిపోయిన తర్వాత నా డిప్లొమా చేసిండే. డిప్లొమా తర్వాత ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ నేను. సో నేను మొత్తం మెకానికల్ అనేది డిప్లొమా మెకానికల్ బీటెక్ మెకానికల్ అయినా కూడా మీకు మెకానికల్ ఎందుకు వద్దు అని చెప్తాను. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపో ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ అయినా స్టార్ట్ చేద్దాం. सो फस्ट आफ आल मन इन रीसेंट मार्केट सिनेरियो चुस्ते मोतम अभी आटोमेटेड लाइक मन इंट उपयोग वस्तु बैठ ना कार्स वर के अभी आटोमेटेड सो इंका फ्यूचर जनरेशन मोतम जीरो 4.0 रेवल्यूशन अने स्टार्ट 4.0 रेवल्यूशन अंतने अर्थम सो सिनेरियो चूस मन इंट ఉపయోగించే వస్తువులనే బయట నడిచే కార్స్ వరకు అన్ని ఆటోమేటెడ్ అయిపోతూ ఉన్నాయి. సో అట్లా చూస్తే ఇప్పుడు మన మెకానికల్ ఉన్న మన కంటెంట్స్ కానీ ఆ సిలబస్ కానీ ఎట్లుంటుందంటే ఎప్పుడో ఉన్న డీజిల్ ఇంజన్స్ కానీ పెట్రోల్ ఇంజన్స్ వాటి గురించి మనకి నేర్పిస్తూ ఉంటారు. ఇంకా ఈ 2022లో కూడా 2024 వరకు కూడా అట్లనే ఉంటుంది. ఈ సిలబస్ కంటెంట్ మొత్తం ఆ ఇంజన్స్ రిలేటెడ్ దాని గురించి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న వెహికల్స్ అన్నీ ఆటోమేటెడ్ అయ్యి అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్తోనే రిప్లేస్ అయిపోతున్నాయి. ఎలక్ట్రిక్ కానీ హైడ్రో ఎనర్జీ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ రావడంతో ఇవన్నీ కొత్త కొత్త వెహికల్స్ అనేవి ఎమర్జ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ కంటెంట్ మొత్తం నేర్చుకుని బయట జాబ్ కోసం మార్కెట్ కోసం వెళ్తే అక్కడ వాళ్ళకి కావాల్సింది ప్యూర్లీ డీజిల్ ఇంజన్స్ గురించి తెలిసిన పర్సన్ అయితే కాదు మ్యాక్సిమం. ఎందుకంటే సినిమాలో అర్థమైంది ఏ కంపెనీ అయినా వాళ్ళకి కావాల్సిన ఇంజనీర్స్ని వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ మనం నేర్చుకుని మన కాలేజెస్ నేర్పించేది మాత్రం అవుట్డేటెడ్ సిలబస్ అయిపోతుంది ఇంకొక నెక్స్ట్ 5 ఇయర్స్కి. సో అట్లా అని చెప్పి నేను మెకానికల్ ఇంజనీర్ని కన్సిడర్ చేయొద్దని చెప్తున్నాను. నేను మెకానికల్ కాబట్టి ఫేస్బుక్గా మెకానికల్ అని చెప్తున్నాను. అట్లనే కాకుండా మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ ఇవన్నీ రిప్లేస్ ఇంకో ఫ్యూచర్లో రిప్లేస్ అయిపోతాయి. ప్లస్ ఇప్పుడు ఉన్న మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీలో కూడా మెకానికల్ని తీసేస్తారు. దాన్ని తీసేసి దాని ప్లేస్లో రోబోటిక్స్ కానీ మెక్ట్రానిక్స్ కానీ ఏంటంటే కొంచెం ఫ్యూచర్కి రిలేటెడ్ ఉన్న కోర్సెస్తో లింక్అప్ పెట్టి మెకానికల్ని టీచ్ చేస్తారు. మొత్తానికైతే సపరేట్గా మెకానికల్ అనేది చాలా కాలేజ్ నుండి అయితే తీసేస్తారు. సో ఇట్లా కావడం వల్ల ఏమవుతుందంటే చాలామంది మెకానికల్ బయట సినారియో తెలిసిన వాళ్ళు ఎవరు కూడా మెకానికల్ని ప్రిఫర్ చేస్తారు. సో అట్లా అని చెప్పి స్టూడెంట్స్ కూడా మెకానికల్కి అట్లా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లా అని చెప్పి ఇంటెక్ తక్కువ ఉండడంతో మాక్సిమం అన్ని కాలేజెస్ యూనివర్సిటీలు అయితే మెకానికల్ తీసేస్తారు. అట్లా కొన్ని దాన్ని మెకానికల్లో కొన్ని అడ్వాన్స్డ్ ఉంటాయి కదా, రోబోటిక్స్ కానీ ఆటోమేటిక్ వెహికల్స్ కానీ లేకపోతే మెక్ట్రానిక్స్ కానీ ఇలాంటి అన్ని యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాయి. సో దీనికి మొత్తం రీజన్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంతకు స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినాయి కదా 4.0 రెవల్యూషన్ అనేది. ఈ 4.0 రెవల్యూషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఎమర్జ్ అయిన టెక్నాలజీస్లా ఏఐ కానీ మిషన్ లెర్నింగ్ కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ కానీ లైక్ ఇట్లా కొన్ని కోర్సెస్ ఉంటాయి ఇక్కడ సైడ్కి చూడండి. ఇవన్నీ కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి. ఆ టెక్నాలజీస్ ఎమర్జ్ కావడం వల్ల ప్రతి ఒక్క సెక్టర్ని ప్రతి ఒక్క ఇంజనీరింగ్ బ్రాంచెస్ని రిప్లేస్ చేస్తున్నాయి. అంటే అన్నిటిని ఆటోమేటిక్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తే చాలా మంది పెట్రోల్ వెహికల్స్ డీజిల్ వెహికల్స్ అయినా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే మన పెట్రోల్ ప్రైజెస్ వాటి వల్ల వీటి వల్ల ప్లస్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ వల్ల ఇట్లా అని చెప్పి అందరు ఎలక్ట్రిక్ వెహికల్స్కే పోతారు. కొన్ని రోజులు ఎలక్ట్రిక్ వెహికల్ ట్రెండ్ వస్తుంది. సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే మెకానికల్ ఇంజనీర్ అవసరం ఉంటుంది. కాకపోతే మెకానికల్ ఇంజనీర్ విత్ ఫ్రమ్ ఇప్పుడు చెప్పిన 4.0 రెవల్యూషన్ స్కిల్స్ ఇలాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళనే ఏ కంపెనీ అయినా అక్వైర్ చేసుకుంటుంది. అంతే తప్ప ఒక మెకానికల్ ఇంజనీరింగ్ పెట్టుకుని ఆ సర్టిఫికేట్ పట్టుకొని బయట పోతే అంత మార్కెట్లో వాల్యూ ఉండదు. అంటే ఐ మీన్ సాలరీస్ కూడా అంత ఏం రావు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మెకానికల్ ఇంట్రెస్ట్ ఉంది అని తీసుకుందాం అనుకుంటే తీసుకొని దానికన్నా బెస్ట్ తీసుకొని ఇంకొన్ని ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవడం బెస్ట్. లేకపోతే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఆటోమేటివ్ వెహికల్స్ అనే ఒక కోర్స్ ఉంది. వాళ్ళు ఏంటంటే మెకానికల్ నేర్పిస్తూ దాన్ని ఎట్లా ఆటోమేటివ్ చేసుకోవాలి అన్నట్టు ఈ టెక్నాలజీస్ని యాడ్ చేస్తుంటుంది. ఇలాంటి కోర్సెస్ తీసుకోవడం బెటర్. ఇంకొకటి ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో ఇప్పుడు మన దగ్గర ఎన్ని పెట్రోల్ వెహికల్స్ కానీ డీజిల్ వెహికల్స్ అని వస్తున్నాయి కదా, ఫ్యూచర్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని చెప్పేసి గవర్నమెంట్ సపోజ్ ఏమైనా కొత్త కొత్త
ఆర్డర్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ పాస్ చేస్తే ఏమవుతుంది అంటే కంట్రీలో పర్సంటేజ్ ఆఫ్ ఈ డీజిల్ వెహికల్స్ ఇవన్నీ తగ్గించాలని కొన్ని ఆర్డర్స్ వస్తాయి. తగ్గించినప్పుడు ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడున్న మ్యానుఫ్యాక్చర్స్ కూడా డీజిల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ చేస్తారు. సో ఆటోమేటిక్గా మన రిక్రూట్మెంట్ కూడా తక్కువ అయిపోతుంది. ప్లస్ వాళ్ళందరూ ఎలక్ట్రిక్ కానీ ఇంకా సపరేట్ హైడ్రో కార్స్ ఇలాంటి అన్నిటికీ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లా అని చెప్పి మనం అదే చేసుకో, అదే మెకానికల్ ప్రిఫర్ చేసుకున్నా ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటే అలాంటి కంపెనీస్లో రిక్రూట్ కావడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మొత్తానికి అయితే నా పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు సివిల్ కానీ మెకానికల్ కానీ దీనికి ఇంకో నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ వాడికి ఫ్యూచర్ లేదు. ఎందుకంటే టెక్నాలజీస్ ఎమర్జ్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఇప్పుడున్న పాత టెక్నాలజీ అన్నింటినీ కొత్త టెక్నాలజీస్ అన్ని రిప్లేస్ చేస్తాయి. సో ఆ రేస్లో మనం ఉండాలంటే కొత్త టెక్నాలజీస్ నేర్చుకొని ఇప్పుడున్న కోర్సెస్ తీసుకుంటే మనం రిక్రూట్ కాగలుగుతాం. ఇది ప్లస్ ఒక స్టూడెంట్కి ఇదంతా అర్థం కాదు బయటకు వచ్చేంత వరకు. సో నా బెటర్ సజెషన్ ఏంటంటే మెకానికల్ కాకుండా ఈ సిఎస్సి కానీ ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే హైపెడ్ జాబ్స్ ఇలాంటివన్నీ అక్వైర్ చేసుకోవచ్చు. మీకు ప్యూర్లీ మెకానికల్ ఇంట్రెస్టెడ్ ఉంటే మెకానికల్ తీసుకొని ప్లస్ ఇలాంటి కొన్ని కోర్సెస్ నేర్చుకుంటే చాలా బెనిఫిషియల్ ఉంటుంది. ఒక సిఎస్సి పర్సన్ ఎర్న్ చేసేదానికన్నా ఎక్కువ ఎర్న్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీ టెస్లా తీసుకుంటే వాళ్ళకి మెకానికల్ ఇంజనీర్స్ అవసరం ఉంటుంది, ప్లస్ కోడర్స్ అవసరం ఉంటుంది. అదే ఒక పర్సన్ దగ్గర ఒక స్టూడెంట్ మెకానికల్ నాలెడ్జ్తోని ప్లస్ ఆ కోడింగ్ నాలెడ్జ్తో పోతే చాలా వాల్యూ ఉంటుంది. సో నా పాయింట్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. మొత్తానికి అయితే నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఇది. ఇన్ కేస్ మీరు మీరు డిప్లొమాలో కానీ లేకపోతే బీటెక్లో కానీ ఏదన్నా ఏ కోర్స్ తీసుకోవాలన్న కన్ఫ్యూజన్లు ఉంటాయి, ప్రిఫర్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే సిఎస్ఆర్ ఈసీ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే దీనికి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన 4.0 revolution ఆ కోర్సెస్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఏ మిషన్ లెర్నింగ్ కానీ ఇవన్నీ ఏంటంటే దీనిలో నేర్చుకోవచ్చు. కొన్ని లింక్అప్ ఉంటాయి వీటికి. అదే ఇప్పుడు మెకానికల్ ఈ కోర్సెస్ అన్నీ డిఫరెంట్ ఉంటుంది, సివిల్ ఈ కోర్సెస్ అన్నీ డిఫరెంట్ ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్యూర్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ మెకానికల్ కానీ సివిల్ కానీ అనుకుంటే ఈ కోర్సెస్ తీసుకొని మీ ఫస్ట్ ఇయర్ నుండి ఈ సైడ్ కోర్సెస్ కూడా నేర్చుకోవడం బెస్ట్. సో ఇది వీడియోలో. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇక్కడ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మెసేజ్ చేయండి ఇంకేమైనా ఫర్దర్ అసిస్టెన్స్ కావాలంటే. ఓకే, దిస్ ఇస్ ఫర్ సర్ప్రైజ్ సైనింగ్ ఆఫ్ జై హింద్.